బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. రిలాక్స్, పోర్ యర్సెల్ఫ్ ఎ డ్రింక్. మీ నాన్నగారు విల్లా ఉందే, ఎవరు దీన్ని చింపేసి ఇక్కడ అంటించారు? ఇక నీ ప్రాపర్టీ అంతా పోయినట్టేగా. యు డోంట్ వరీ రాజ్, ఈ మాత్రం దానికి అప్సెట్ అయిపోతే ఎలా? ధైర్యంగా ఉండాలి. నీకు నేను ఉన్నా కదా ఫ్రెండ్గా, నువ్వు నాకు లైఫ్లో ఎంతో హెల్ప్ చేసావు. నేను నీకోసం ఏం చేయడానికైనా సిద్ధమే. నీకు ఎంత డబ్బు కావాల్సిన మొహమాట పడుకున్నా నన్ను అడుగు. అయినా నీకేంట్రా, ప్రాపర్టీ ఎంత పోయినా కార్లు ఉన్నాయి, ఇంత పెద్ద ఇల్లు ఉంది. ఫర్ ఎ గుడ్ కాజ్ అండ్ ఎ గుడ్ డీల్ నేను మా ఫాదర్తో మాట్లాడి ఇంటికో మంచి ప్రయత్నిస్తా. ఆఫ్టర్ ఆల్ వాడ్ ఆర్ ఫ్రెండ్స్. అయినా రేపు ఫోన్ చేస్తాను, రిలాక్స్ ఓకే. టేక్ కేర్. కమ్ ఆన్ గైస్. వస్తాను రాజ్, వెళ్ళమని తర్వాత కలెక్ట్ చేసుకుంటారా? ఐ యామ్ ఫినిష్డ్. డో వరీ రాజ్, అప్పుడు ఏమీ అయిపోలేదు. ఆలోచిస్తే ఏదో ఒక దారి దొరుకుతుంది రాజ్. దెర్ ఇస్ ఎ వే. లేదు స్మిత, ఇట్స్ ఆల్ ఓవర్. ఆల్ ద డోర్స్ ఆర్ క్లోజ్డ్. అయిపోయింది. ఇక ఒకే ఒక దారి ఉంది రాజ్, రామచంద్రమూర్తి. వాడా? ఒకప్పుడు మా ఇంట్లో ప్లేట్లు లాకేవాడు. ఈరోజు అతని ముందు చేతులు కట్టుకుని తలదించుకునే పరిస్థితి మా నాన్న తీసుకొచ్చాడు. రాజ్, పరిస్థితులు నువ్వు ఎందుకు అర్థం చేసుకోవు? ఈరోజు మన అవసరం వాడికి లేదు, కానీ వాడి అవసరం మనకుంది. ట్రై టు అండర్స్టాండ్. అర్థమైంది, బాగా అర్థమైంది. అవసరం మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది. నాకు టైం వస్తుంది. మా నాన్న ఎంతో మంచివారు, ఆయన ఎంతో మందికి ఎన్నో సహాయాలు చేశారు. నేను కూడా మీకు సహాయం చేయాలనుకుంటున్నాను. నేను కోర్టు కేసు విత్డ్రా చేసుకుంటాను. సగం ప్రాపర్టీ నేను తీసుకొని మిగతా సగం మీకు ఇస్తాను. ఏంటి, సగం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు బాగుపడాలని మీ నాన్న 100 అవకాశాలు ఇచ్చాడు, కానీ నువ్వు మారలేదు. ఆయన పోయాక నీకు 2 కోట్లు ఇచ్చాను, అదీ ఖర్చు పెట్టేశాను. ఆయన మొత్తం ఆస్తి నా పేరు మీద రాసింది. నీ మీద ద్వేషంతో కాదు, నీ మీద ప్రేమ లేక కాదు. నువ్వు మన కంపెనీ MD అయితే 8,000 కుటుంబాలు వీధులు పడతాయని ఆయన బాధ. ఆయన బ్రతుకున్నంతకాలం ఎప్పుడైనా నువ్వు సంతోష పెట్టావా? గ్యాంబ్లింగ్, మందు, అమ్మాయిలు వీటికోసమే పరిగెత్తావు. చివరికి మీ నాన్న చావు కూడా నిన్ను మార్చలేకపోయింది. ఏం నోటికొచ్చిన బాగుతున్నా, మందు అమ్మాయిలు నా ఇష్టం. ఇట్స్ మై పర్సనల్ అఫైర్, డోంట్ గెట్ ఇన్ టు దాట్. అసలు నేను ఎవరో మర్చిపోయి మాట్లాడుతున్నావా? ఆయన నన్ను అడగడానికి నువ్వు ఇంకా ఏం చూసుకుంటా? నీకు ఇంత పొగరు, నీ స్టేటస్ ఏంటి? నీకు నువ్వుగా సంపాదించుకున్న గౌరవం ఏంటి? ఈ రోజు వరకు ఎప్పుడైనా కష్టపడ్డావా? కనీసం ఎవరైనా కష్టపడి పనిచేస్తుంటే చూసావా? కష్టపడి పనిచేసేవాడి దగ్గరికి లక్ష్మి పరిగెత్తుకుంటూ వస్తుంది. బాధ్యత తెలియని వాడి భారం మోయటానికి భూమి కూడా సిగ్గుపడుతుంది. వీక్నెస్ నీలో ఉందిరా. యూఆర్ స్పాయిల్డ్. నాశనం అయిపోయావు. ఇంకా ఏదైనా మిగిలింటే రేపు కోర్టులో నీ పని నేను పూర్తి చేస్తాను. థ్యాంక్ గాడ్ స్మిత, నీకోసమే చాలాసేపుగా ఫోన్ ట్రై చేస్తున్నా. ఇక ఏ అవకాశాలు లేనట్టే కదా రాజ్. డోంట్ వరీ స్వీట్ హార్ట్, మన ప్రయత్నం మనం చేద్దాం. నా జీవితం ఇంకా నా చేతుల్లోనే ఉందిగా. నాకు నమ్మకం లేదు. నువ్వు అనవసరంగా డిస్కరేజ్ కాకు. మనం ఒకరికొకరు తోడుంటే ఏదైనా సాధించగలం. నేను ఎప్పుడు నీకు తోడుగానే ఉంటాను రాజ్, అది ఒక స్నేహితురాలిగా. స్మిత, ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఐ లవ్ యూ వెరీ మచ్ స్మిత. అవన్నీ మర్చిపోతాం. Let's be friends. Hey, what's gotten into you? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? సారీ రాజ్, నువ్వు ఇప్పుడు మామూలు విజయ్ రాజ్వి. అప్పటి విజయ్ రాజ్వి ఇంకెప్పటికీ కాలేవు. రాజ్, రాజ్,
జార్జ్, లీవ్ మీ, వాట్ ది హెల్? లీవ్ మీ. ఏం జరిగినా మన మంచికి అనుకోవాలి జార్జ్. ఒక్కొక్కసారి చెడు జరిగినా అది మంచిగా మారిపోతుంది. పొద్దున్న టాక్సీ డ్రైవర్ నాకు తగలడం ఎంతో మంచిదైంది. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్నా అతను టాక్సీ డ్రైవర్ కాదు, దేవుడు. నా కళ్ళు తెరిపించిన దేవుడు. Hey, today I want to drink, I say. నువ్వు విదేశీ, నేనేమో స్వదేశీ. నీకు ఫారిన్ కల్చర్ ఎక్కువ, నాకు దేశభక్తి ఎక్కువ. ఇండియా, ఇండియా అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఏం చేద్దాం, స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా మనం బనిసలగానే బ్రతుకుతున్నాం. ఏ విషయం? స్కాచ్ విషయం. నేను తాగే చోటుకి నేను తీసుకెళ్ళగలను, కన్ను రాలేవు. ఎందుకంటే ప్రిస్టేజ్, నీ ప్రిస్టేజ్ డ్యామేజ్ అవుతుంది. నువ్వు తాగే చోటుకి నేను రాగలను, కానీ నువ్వు తీసుకెళ్ళావు. నీ దగ్గర డబ్బు లేదు. ఓ పని చేద్దాం, స్ట్రైట్గా మీ ఇంటికి వెళ్దాం. కొంచెం స్కాచ్ మీద ఉంటుంది కదా, ఇద్దరం తాగుదాం. టుడే ఐ వాంట్ టు డ్రింక్, ఐ వాంట్ టు టేస్ట్. పద. తీసుకో. థ్యాంక్స్. మ్యూజిక్ దొల ఇచ్చిన దాగి మర్యాదగా ఇంటికి వెళ్ళు. మళ్ళీ జీవితంలో నీ మొహం నాకు చూపించుకో. నీదేమైనా ఐమాక్స్ థియేటర్ స్క్రీన్ ప్రతిరోజు వచ్చి చూడడానికి. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉండేవాడివా? సూపర్ ఫాస్ట్, ప్యాంటు షర్ట్తో ఎవరో పుట్టరు, బట్టలు లేకుండా పుడతారు. జీవితంలో ఎన్ని అనుభవాలు, కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు, ఇవన్నీ నాకు అలవాటే. అవును, నీకెంత నష్టం వచ్చింది? 300 కోట్లు. 300 కోట్లు. మూడు పక్కన ఎన్ని సున్నాలుంటాయో తెలుసా నీకు? అయినా నువ్వు సంపాదించుంటే కదా తెలిసేది. ఎంత సంపాదించడం మా నాన్నకు తెలియదు, ఎలా సంపాదించాలో నాకు తెలియదు. నీకెంత పోయింది? నాకు వచ్చిన నష్టాన్ని గురించి ఇప్పుడు ఎందుకులే. కాకపోతే నా ఇంటి లక్ష్మి వడ్డీతో సహా హైదరాబాద్ నుండి నర్సాపూర్ ఎక్స్ప్రెస్కి బయలుదేరిపోతుంది 11 గంటలకి. బర్త్డే రోజు 2 గిఫ్ట్స్ ఇచ్చా, 2 గిఫ్ట్స్. ఈరోజు నీ బర్త్డే కూడానా? చియర్స్. ఇద్దరిది ఒకే టైపు, ఒకే రూటు, ఒకే రోజున పుట్టాం. స్టార్లు ఒకటే కాబట్టి స్టార్ వారు మొదలైంది. అవును, ఇంతకీ నాకెందుకు జామీన్ ఇచ్చావు? గోడ మీద అంటించిన నకిలీ పేపర్లు అలాగే ఉంచు. నా ఖాళీలు నేను ఎలా ఉండకూడదో నేర్పిస్తే ఆ కాగితాలు నువ్వు ఎలా ఉండాలో నీకు నేర్పుతాను. నో నీడ్ టు సే థ్యాంక్స్, ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు మీ. నువ్వు కోట్ల మీద, నేను రోడ్ల మీద. మజా మజా సూపర్ ఫాస్ట్. బాయ్. అతన్ని వదిలించుకొని చాలా మంచి పని చేశావు. చిల్లర లేని మగాడిని చిల్లులు పడ్డ చీరని వదిలించుకోవడం మంచిది. ఇట్స్ ఓకే. గాట్ ది విల్ బ్యాక్ అండ్ ఇన్ నెక్స్ట్ లైఫ్. మామ్, రాజ్ కి విల్ దొరికిందట. హి గాట్ ది విల్. నేను అనుకుంటూనే ఉన్నాను, మగాడు చేయి జరిచి అంటారు, ఆడది నోరు జరిచి ఉంటుంది.